వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే చెల్లూరుపేట ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు మన ఆత్మీయుడు పత్తిపాటి పుల్లారావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అలాగే మా నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మరి జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ జీవి ఆంజనేయులు గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అలాగే మన మండల అధ్యక్షురాలు శ్రీమతి నగరాజ కుమార్ని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అలాగే డిప్యూటీ సభ్యులు శాతగారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. జంపారి సంజయరావు గారు సర్పంచ్ గారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. మన గ్రామ మరి అలాగే మంగళగిరి ఇన్ఛార్జి పోతుల శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. మరి అలాగే మన గ్రామ ఎంపీటీసి వెలగా జైన్ గారిని కూడా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మరి సహకార సొసైటీ వైస్ చైర్మన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. తేడపూర్ణి గారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. మండల ఉపాధ్యక్షులు మండల ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా బాలకృష్ణ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతున్నాను. అలానే మన ఊరితో అనుబంధం ఉన్నటువంటి తేడా సుబ్బారావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎల్ఈడి బల్బులు ఈ గ్రామానికి ఇప్పుడు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ సుజనా చౌదరి గారికి ఓపెన్ చేస్తారు. మిక్కువారి సౌజన్యంతో ఇది ఏర్పాటు జరిగిందండి. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇప్పుడు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ యలమంచిలి సత్యనారాయణకి వచ్చిన అమృత హస్తాలతో ఈ కార్యక్రమాన్ని చేయవలసిందని కోరుతున్నాను. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రులు ఈ గ్రామానికి చిన్న అనుబంధం బంధాలుగా మార్చుకొని ఈ గ్రామానికి 14 కోట్ల రూపాయలు వెచ్చించి మన గ్రామంలో ఒకరిగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారికి గ్రామ ప్రజల పక్షాన మనందరి హర్షోద్వానాల మధ్య వారికి స్వాగతం శుభాకాంక్షలు తెలియవలసిందిగా కోరుతున్నాను. వేదికలు నడిచినటువంటి అతిథులందరికీ నమస్కారం. సమయ భయం లేనందువల్ల అతిథులందరూ కూడా తక్కువ కాలంలో వివరణ చెప్పాలని కోరుకుంటా ఉన్నాం. గౌరవనీయులు మన గ్రామ సర్పంచి ప్రథమ పౌరులు శ్రీ సంజయరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఈ కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు సునాదర్ గారికి ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు రావెల కిషోర్ బాబు గారికి అలాగే ప్రతిపక్ష పుల్లారావు గారికి ఇతర అతిథులందరికీ పాలపర్రు గ్రామ పంచాయతీ తరఫున అభివృద్ధి తెలియజేస్తున్నాము. నేను కోరేది ఏంటంటే మాకు తాగటానికి చెరువులో నీళ్ళు ఇవ్వండి. నల్లమ్మడ వాకు వస్తే కానీ మాకు చెరువు పెట్టుకోవడానికి వీలు పడదు. కాలం ద్వారా మాకు ఎలాంటి అవకాశం లేదు నీళ్ళు పెట్టుకోవడానికి.
మా ఇక్కడ రాజుపాలెము, పాలపర్రు, ఉప్పలపాడు, అన్నవరం ఈ నాలుగు గ్రామాలకి ఎర్రనిపాడు కాలువ నుంచి నీళ్లు సప్లై చేయవలసిందని కోరుతున్నారండి. ఒక ముందు మీకు ఒక శుభవార్త చెప్పాలి. ఎందుకంటే ఈ సమస్య గురించి మీరు పదే పదే మాట్లాడతారని చెప్పేసి ముందుగా నేను మాట్లాడుతూ ఈ విషయం గురించి మాట్లాడుతాను. ఏంటంటే అది పాలపర్రుకి నీటి సమస్య ఉన్నమాట వాస్తవమే. చెరువులో కూడా నీళ్లు తక్కువ ఉన్నాయి. దీనికి మీకు ఒక ఈరోజు ఒక శుభవార్త చెప్తున్నాను. గౌరవ మంత్రి వర్యులు సుజనా చౌదరి గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు కాబట్టి ఇది మన బాధ్యత. స్థానిక ఎమ్మెల్యేగా నా బాధ్యత ఇక్కడ ఏ సమస్య లేకుండా చేయటం అనేది. అదేంటంటే నేను లోకేష్ బాబు గారిని అసెంబ్లీలో కలిసి వారికి రిక్వెస్ట్ చేశాను. ఇట్లా సుజనా చౌదరి గారు, కేంద్ర మంత్రి వర్యులు పత్తిపాటి పుల్లారావు గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా మా గ్రామానికి ఈ విధంగా వస్తున్నారు. వారు దత్తత తీసుకున్నారు ఈ గ్రామానికి. చిరకాలంగా ఒక సమస్య అపరిష్కృతంగా ఉంది. ఆ సమస్యను మీరు ఈరోజు పరిష్కారం చేస్తే రేపు సభలో నేను వారి ముందు సుజనా చౌదరి గారి సమక్షంలో, మంత్రివర్యుల సమక్షంలో గ్రామ ప్రజలందరూ కూడా శుభవార్త తెలియజేస్తానని చెప్పేసి నిన్న లోకేష్ బాబు గారిని కలిసి ఈ సమస్య గురించి చర్చించి నేను రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. నేను రిక్వెస్ట్ ఇవ్వటం ఇచ్చిన వెంటనే వారు 135,00,000 రూపాయలు ఈ గ్రామానికి నీటి సమస్య పరిష్కారానికి శాంక్షన్ చేశారు. అదేమిటంటే కార్సాల నుంచి ఇక్కడ ఈ గ్రామానికి గతంలో పైప్ లైన్ వేశారు. ఆ పైప్ లైన్ ఏదైతే ఉందో అది రెండు కారణాల వల్ల పాడైపోయింది. ఒకటి ఫ్లడ్ వచ్చినప్పుడు పాడైపోయింది, తర్వాత ఇతర కారణాల వల్ల ఆ పైప్ లైన్ కాస్త పాడైపోయింది. దానికి మళ్ళా రిపేర్ చేసుకుంటే తప్ప మనకు ఈ గ్రామాలన్నింటికి కూడా నీళ్లు దొరకవు. అందుకోసం అని చెప్పేసి ఆ రిపేర్లకి ఖర్చు అక్షరాల 135,00,000 రూపాయలు అవుతుంది. 135,00,000 రూపాయలు లోకేష్ బాబు గారు శాంక్షన్ చేశారు. ఆ విషయాన్ని సభలో మీతో చెప్పమన్నారు. ఈ వారంలో జీవో ఇష్యూ చేస్తారు కాబట్టి ఒకసారి మీరందరూ కూడా లోకేష్ బాబు గారికి, సుజనా చౌదరి గారికి హర్షణాలు. ఇంకా నా వినపడుతున్నాను, ఈ మధ్య కాస్త ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో చెవులు కాస్త దిబ్బలేకనే గట్టిగా హర్షధ్వనాలతో మీరు తెలియజేయవలసిందని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇది పదే పదే మీరు ప్రస్తావిస్తారని చెప్పేసి నాకు భయం వేసి ముందుగానే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారిని పిలవటానికి మనం వెళ్ళాము మన గ్రామం నుంచి. ఎమ్మెల్యే గారు చాలా తెలివిగా ముందరగానే మీ గ్రామం వస్తే మహిళలు గొడవ చేస్తారు సార్, మీరు జీవోతో తప్పనిసరి రావాలని చెప్పాము. ఖచ్చితంగా వారు పని చేసినందుకు మన గ్రామ ప్రజలందరి తరఫున ఒకసారి వారి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అలానే మనందరికీ సుపరిచితులు, అనేక సంవత్సరాలు ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా, మంత్రిగా, అపర భగీరథులుగా, నీతి నిజాయితీకి మారు పేరు ఉన్నటువంటి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు డాక్టర్ మాగినేని ప్రభురతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. చాలా సంతోషం. మేము శాసనసభలో ఉన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చాము ఈ గ్రామానికి, ఉప్పలపాడు గ్రామానికి. తర్వాత ఇప్పుడు వచ్చి చూస్తున్న సుజనా చౌదరి గారు పెద్దలు దత్తత తీసుకున్నాక మా దాదాపు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అన్నీ. ఇంత పాడుబందిగా చేస్తున్నారని అనుకోలే. వృత్తాలు చెరువు పెన్షన్ చూసాం, దాంట్లో తెలుస్తుంది క్వాలిటీ ఏమిటో, చేసే ఏ విధంగా ఉందో ఏమిటో. మరి ఈ విధంగా ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో దాదాపు మినిమం కోటి కాల్చి కోట్ల విలువలోనే పనులు జరుగుతూ ఉంటాయి. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ప్రభుత్వం చేసే పనులకు తగ్గ ప్రచారం మనకు రావటం లేదు. అది ఎక్కడ లోపం ఉందో పెద్దలు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి.
మరి ఈ గ్రామం మొదటి నుంచి కూడా చాలా చైతన్యవంతమైన గ్రామం. ఇక్కడ ఈ ప్రాంతంలో మరి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా చాలా పెట్టాం. అంతకుముందు చాలా డ్రై ప్రాంతం ఉండేది. సరే ఇటీవల వర్షాలు లేకపోవటం, సారంలో నీరు లేకపోవటం, దాని నుంచి రోగేంటి నీళ్ళు కూడా రావటం తగ్గిపోయి మా దాదాపు అంతా రాష్ట్రం అంతా కూడా పరిస్థితి సాగర్ రెడీ అంతా కూడా మరి ఇవాళ అటు చూసాం. పట్టిసీమ ముఖ్యమంత్రి గారు పని చేపట్టడం వల్ల ఇవాళ డెల్టా అంతా కూడా 30-40 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితి ఇవాళ చూస్తున్నాం ఆ ప్రాంతాన్ని. మరి ఇక్కడ ఈ కార్శాల స్కీమ్ నేను ఉన్నప్పుడే పెట్టాం. ఆనాడు ఇక్కడ ఈ ప్రాంతం గ్రామాలన్నీ కూడా కలిపి అటు తుర్లపాడు, సంధ్యపూడి, అన్నవరం, రాజుపాలెం, ఉప్పలపాడు, నాగబైరువారిపాలెం, జరుగులవారిపాలెం, పాలపర్రు ఇవన్నిటికి కూడా కలిపి పెట్టాము. అప్పుడు టీడీపీ హయాంలోనే కొంత పనులు చేయడం జరిగింది. ఇది ఏంటంటే అప్పుడు టీడీపీ హయాంలో జరిగిన పనులకు ఇప్పుడు కాదు, లైన్లు ఇప్పటికీ బాగానే ఉన్నాయి. తర్వాత వచ్చిన దీంట్లో చేసిన పనుల వల్ల నిరర్థకం అయిపోవటం, ఆ నుంచి మళ్ళీ పట్టించుకోకపోవటం, ఆ తర్వాత ఒకసారి మన ప్రాంతం వాళ్ళు వస్తే ఎంపీ గారు జయదేవ్ గారి దగ్గరకు తీసుకెళ్ళి ఎస్టిమేషన్లు వేయించి వారి గుండా కూడా ట్రై చేస్తూ ఉన్నాం. 35 లక్షలు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి రిఫర్ చేశారు. అది ఇప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు లోకేష్ బాబు గారు చేశారని చెబుతున్నారు. సరే నేను ఇంతటితోటి సరే. థ్యాంక్ యూ సార్. అలానే ఈ గ్రామం అంటే ప్రత్యేకమైన అభిమానం, మొత్తం వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆయనకు కొద్దిగా అభిమానం ఉండొచ్చు. మన ఎంపీపీ గారు గౌరవనీయులు శ్రీమతి ముద్దన నాగరాజ్ కుమార్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనకి పెదండిపాడు మండలంలో పాలపర్తిని దత్తత తీసుకొని నామకే వాస్తిగా కాకుండా కన్స్ట్రక్టివ్ వర్క్ చేస్తున్న మన పాలపర్తి శ్రీమంతుడు సుజనా చౌదరి గారికి, మన పాలపర్తి ప్రజలందరి తరఫున, పెదనందిపాడు మండలం తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సార్ సమయాభావం లేనందువల్ల అందరితో మాట్లాడాలి కదా, దయచేసి మరో విధంగా భావించుకో. అతిథులందరూ కూడా 2 నిమిషాలు ముగించాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. మన ఊరు పెద్ద ఆయన, మాలాంటి వాళ్ళందరూ కూడా ఆదర్శప్రాయులు, విద్యావేత్త, విద్యా ప్రదాత, నిత్య విద్యార్థి, గౌరవనీయులు శ్రీ నంగినేని చౌదరి బాబు గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. నాకు కనీసం 5 నిమిషాలు ఇవ్వాలి. గ్రామాన్ని గురించి చెప్పబోతున్నాను కదా. ఈరోజు ప్రపంచ చరిత్రలోనే చాలా ముఖ్యమైనటువంటి రోజు. మొదటి ప్రపంచ యుద్ధం 11-11 ముగించబడింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సుజనా చౌదరి గారికి చౌదరి అనే పేరు ఉంది. నాది కూడా చౌదరి బాబు. అసలు ఈ చౌదరి అంటే ఏమిటో చాలామంది చాలా రకాలుగా రాస్తున్నారు. మా ఊరు చరిత్రలో ఉంది చౌదరి అంటే ఏమిటండి. మెకంజీ, లార్డ్ మెకంజీ, సార్ లార్డ్ మెకంజీ ఈ దక్షిణ భారతదేశ గ్రామాలన్నిటికీ సర్వే చేయించి దాదాపు 259 సంవత్సరాల నాడు చరిత్ర రాయించాడు. అదే ఇప్పుడు ఆర్కీవ్స్ మద్రాసు ఉంటే మన అందరూ కూడా ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ట్రాన్స్లేషన్ చేస్తున్నాం. గుంటూరు జిల్లా చరిత్ర, గ్రామ చరిత్ర తీస్తే మొట్టమొదటి పాలపర్రే ఉంది. ఆ తర్వాత ఈ పాలపర్రులు చౌదరి అనేటటువంటి మాటకి అక్కడ అర్థం రాసింది. అంగళ్ళ మీద
సుంకాలు వసూలు చేసేవాడు అనేది అర్థం. మా ఇంట్లో ఆ పదవిని మా ఇంట్లో ఉంది కాబట్టి అప్పుడు అదే వంశ పారంపర్యం గురించి నా పేరు కూడా సోదరుని పెట్టారు. తర్వాత దీనికి ప్రాముఖ్యత ఏమిటంటే పాలపత్తికి ఇది మిగతా విషయాలు కొంచెం కుదేడంగా ఉన్న చదువులో మాత్రం చాలా ముందు ఉన్నటువంటి ఇక్కడ 130 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్. అది దళితవాడలో కూడా 1928లోనే మిషనరీస్ వచ్చే స్కూల్ పెట్టారు. ఇక్కడ నుంచి 4 సంవత్సరాల క్రితం నేనే సర్వే చేయించాను. ఇక్కడ నుంచి ఈ భూమిలో నుంచి పుట్టి ఇక్కడే చదువుకొని ఈ స్కూల్లో నుంచి కానీ చదవనిపాటు స్కూల్లో కానీ చదువుకొని బిఏ అన్న డిగ్రీ గ్రాడ్యుయేట్స్ అయినటువంటి వాడు ఎంతమంది ఉన్నారు? 550 మంది ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 100 మంది ఉన్నారు. డాక్టరేట్స్ ఈ గ్రామంలో అంటే నేను నా కూతురు కనుకైతే నేను చెప్పనండి, అంటే నేను విజయవాడ వెళ్ళాను కాబట్టి విజయవాడ పోతుంది, ఇక్కడ భూమిలో పనిచేస్తూ పిల్లల్ని చదివించిన వాడు కనుకండి, ఇక్కడ డాక్టరేట్ వచ్చినటువంటి వాడు 11 మంది వీళ్ళందరూ రకరకాలు. అయితే ఇదేంటంటే వ్యాపార కేంద్రం మొట్టమొదటిసారి మెట్టుపల్లి అక్కడ నుంచి వచ్చేటటువంటి వర్తకం అంతా కూడా ఇక్కడ జరిగేది. ఇక్కడ పెద్ద 2 మర్చెట్లు ఉంది, దాని కింద విడి చేశారు. అందులో కొంత వినుకొండ బెల్లంకొండ ఇటువైపు వెళ్ళిపోయారు. ఇటువైపు నుంచి కొండవీడు నుంచి పైకి వెళ్ళిపోయి ముత్యాల దగ్గర ఎక్కి హైదరాబాద్ సంస్థానానికి అంతా వ్యాపారం జరిగింది. సరే ఇప్పుడు మేము ఇది తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమం చాలా ఎక్కువగా జరిగినటువంటిది 1950 ఏప్రిల్ 7వ తారీఖున ఈ ఊరిని ముట్టడి చేసి కొంతమంది కమ్యూనిస్టులను పట్టుకున్నారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళనే 8 మందిని కాల్చారు. ఇక్కడే పక్కన చింతలతోపు ఉంది, దానికి స్మారకస్తూపం అంటారు కట్టారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో రాడికల్ కమ్యూనిస్ట్ పార్టీ, దీనికి చాలా వింటమే అది ఎంత ఉంటుంది, ఎంఎన్ రాయ్ స్థాపించింది. ఆ రాడికల్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇక్కడ ఒక శాఖ ఉంది. తర్వాత నక్సలైట్ ఉద్యమం వచ్చిన తర్వాత నక్సలైట్ ఉద్యమంలో పాల్గొన్నారు కూడా ఈ ఊళ్ళో ఉన్నారు. అంటే రాజకీయ చైతన్యం అనేది చాలా ఎక్కువ ఉన్నటువంటి గ్రామం. ఇది మాకు ఆశ్చర్యం ఏంటంటే సుజనా చౌదరి గారు కృతజ్ఞతలు చెబుతున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గ్రామం ఇది, మా ప్రెసిడెంట్ గారు వైఎస్ఆర్సీపీ అయినా మీరు ఎలాంటి భేదభావం చూపించకుండా మీరు మా గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు మీకు అందరి తరఫున మీకు కృతజ్ఞత చెప్తాను. అతిథులు టైం లేదు, కృష్ణా జిల్లాలో అనేక మంది ఫోన్లు వస్తున్నాయి, టైం పిలుచుకొని మాట్లాడాల్సింది కోరుతున్నాను. సో మీరు నాసాలో సైంటిస్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మటుకు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి గౌరవనీయులు శ్రీ చందు సంవత్సరాలు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. సభకు నమస్కారం. మనకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ వైఎస్ చౌదరి గారికి, అలాగే మన మంత్రివర్యులు పుల్లారావు గారికి, పెద్దలు శ్రీ రావెల కిషోర్ బాబు గారికి, డాక్టర్ మాకినేని పెదత్తయ్య గారికి, ఇంకా వేదికలో తెచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ముందుగా చౌదరి గారు పొన్నవరాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద దాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. గత 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పుడు పొన్నవరంకి వెళ్తే మొదట్లో చిన్న గ్రామమే, పల్లెటూరులాగానే ఉండేది. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో సహా పట్టణాల్లో అతి డెవలప్డ్ పోర్షన్ మీరు ఎక్కడ తీసుకున్నా ఎలా ఉంటుందో అలా ఆ పొన్నవరాన్ని తీర్చిదిద్దారు. ఇప్పుడు మీకు అదృష్టం వచ్చింది, పాలపర్రు కూడా రాబోయే 1 సంవత్సరంలో ఒక మంచి పట్టణంగా అన్ని హంగులతోటి తీర్చిదిద్దే హామీ వారు ఇస్తూ దీన్ని దత్తత తీసుకున్నారు. కాబట్టి వారికి మీ అందరి తరఫున మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అలానే థ్యాంక్ యూ సార్. జిల్లా తెలుగుదేశం పార్టీ రథసారథి వినుకొండ శాసనసభ్యులు, మనందరికీ ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ జీవి ఆంజనేయ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను.
ఈరోజు ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదర శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు రావెల కిషోర్ బాబు గారికి, ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు మీరందరూ అభిమానించేటువంటి కేంద్ర మంత్రివర్యులు సుజనా చౌదరి గారికి, కార్యక్రమంలో పాల్గొనేటువంటి మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దల గౌరవనీయులు మాకినేని పెదరత్నయ్య గారికి, అలాగే ఇక్కుర్తి సాంబశివరావు గారికి, చంద్ర సాంబశివరావు గారికి, రాయపాటి రంగారావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అత్యరాజ మహారాజులకు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ గ్రామానికి మర్చిపోలేనటువంటి రోజు. గ్రామ అభివృద్ధిలో 100 అడుగులు ముందుకెళ్ళింది. ఎప్పటి నుండో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఏళ్లుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అభివృద్ధి ఒక్కసారిగా అదృష్టం అంతా మన ఎలమంచిలి చౌదరి గారి వలన, సత్యనారాయణ చౌదరి గారి వలన గ్రామ చరిత్ర మారిపోయింది. మన సెంట్రల్ మంత్రి గారి వలన మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి దీనికి మీ గ్రామంలో శ్రీనివాస్ గారు కానీ, అలాగే మన కమిటీ సభ్యులందరూ కూడా చాలా కృషి చేశారు. గ్రామ అభివృద్ధి ఈరోజు భారతదేశ చరిత్రలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ గ్రామానికి జరిగినటువంటి అభివృద్ధిలో, ఈరోజు జరిగినటువంటి అభివృద్ధి మర్చిపోలేము చరిత్రలో అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి మన రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో వైఎస్ చౌదరి గారు ఎంతో కృషి చేశారు. కేంద్ర మంత్రిగా వారు మన రాష్ట్ర యొక్క అభివృద్ధిలో ఎంతో కృషి చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఎంతో సయోధ్యతో ముందుకు తీసుకెళ్తూ మరి వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. రాజధాని నిర్మాణానికి వారు ఎంతో కృషి చేశారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి నిధులు తీసుకురావడంలో, ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో మరి సుజనా చౌదరి గారు చేసినటువంటి కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరు గట్టిగా హర్షధ్వానాలు తెలియజేస్తుందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. అలాగే అందరూ కూడా జన్మభూమి స్ఫూర్తితోటి మన ముఖ్యమంత్రి గారి ఆశయ సాధన కోసం అందరూ నడుము బిగించాలని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టి స్వచ్ఛాంధ్రప్రదేశ్లో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అలాగే పేదవాళ్ళకి ప్రభుత్వ పథకాలు పేదలకు అందించడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలి, పేదరిక నిర్మూలన కోసం మన ముఖ్యమంత్రి గారు పడుతున్నటువంటి తపన రాష్ట్ర అభివృద్ధి ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ప్రభుత్వ పథకాలని అర్హులైనటువంటి నిరుపేదలకు అందించాలని, ఇళ్ళు పెన్షన్లు రేషన్ కార్డులు అన్ని అందజేసి పేద ప్రజలకు కొండంత అండగా ఉండాలని అందరిని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. మనందరం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి, మనందరి అభిమాన పాత్రులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం అందరికీ. ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మీ అందరి అభిమాన నాయకులు, ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు కిషోర్ బాబు గారు, గ్రామానికి పట్టుదలగా అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తా ఉన్నటువంటి సోదరులు మణికుమార్ గారు, ముఖ్య అతిథి కేంద్ర మంత్రివర్యులు, 2వ గ్రామంగా దత్తం తీసుకొని ఈరోజు పాదపడు గ్రామానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు చౌదరి గారు, సుజనా చౌదరి గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ మాకినేని పెదరత్నయ్య గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు ఆంజనేయులు గారు, అదేవిధంగా మనకి మన కళ్ళ ముందు జరిగే స్వాతంత్ర సమర యోధులు పెద్దల పావులూరి శివరామకృష్ణయ్య గారు, అదేవిధంగా రాయపాటి గారి తనయుడు రంగారావు గారు, చందు సాంబశివరావు గారు, ఇక్కుర్తి సాంబశివరావు గారు, చౌదరి బాబు గారు, అదేవిధంగా నాగరాజ కుమారి గారు, ఎంపీపీ జడ్పీటీసీ
శారద గారు, ఆ విధంగా మా తేళ్ల సుబ్బారావు గారు సీనియర్ నాయకుడు, తేళ్ల పూర్ణచంద్రరావు గారు గ్రామ పెద్ద, ఈరోజు చౌదరి గారు రావటానికి కీలకమైనటువంటి వారిలో పూర్ణచంద్రరావు గారు, అదేవిధంగా మా పోతినేని శ్రీనివాసరావు గారు మంగళగిరి నియోజకవర్గానికి మొన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారు, మా చిన్ననాటి స్నేహితులు ముత్తం రాఘవయ్య గారు, ఆ విధంగా వేదికను అలంకరించిన పెద్దలు, ముందున్నటువంటి గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారం. ఎందుకంటే ఉద్యమాలకు ఊపిరైనటువంటి ఈ గ్రామం పాలపర్రు గ్రామం. ఇప్పుడు ఆ ఊపిరి తగ్గిందా? బాగానే ఉందా? బాగానే ఉందా? ఎందుకంటే పాలపర్రు అంటే మంచి ఉద్యమాలకు కానీ ఆందోళనకు కానీ మంచి పేరున్నటువంటి గ్రామం. ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు రావెళ్ళ కిషోర్ బాబు గారి యొక్క నాయకత్వంలో 2038 కోట్లు మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులన్నీ పత్తి పడికే తీసుకొచ్చారు. ఆ విధంగా గ్రామాలన్నీ అభివృద్ధి చేశారు. కిషోర్ బాబు గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఉన్న అవకాశాన్ని ఎక్కడ వృధా చేయకుండా పత్తిపాడు నియోజకవర్గానికి 2038 కోట్లు ఆ విధంగా పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. ఇళ్ళ ఒక్కదానికే 600 కోట్లు పైన వచ్చినాయి. కానీ ఇంకా పాదపరుగు చేయాలి. చూస్తే ఇంకా కొన్ని రోడ్లు మిగిలి ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో చౌదరి గారు ఈ గ్రామాన్ని దత్తతగా తీసుకున్నారు కాబట్టి మీ అదృష్టం గ్రామానికి. పార్టీలు ఎట్టున్నా, పంచాయతీ ఏ పార్టీ కింద ఉన్నా, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, డిస్క్రిప్షన్ లేకుండా పనిచేయండి. ఏ పార్టీలో ఉన్నా అందరికీ పని చేయమంటున్నారు. కనుకనే ఈరోజు మీకు సుజనా చౌదరి గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. మళ్ళా ఎన్నికలకు పోయేలోపు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం మిగలకుండా చేసేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు సుజనా చౌదరి గారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. మీరు ఎంత గట్టిగా కొడితే అంత తొందరగా చేస్తారయ్యా. ఏమో అంతేనా? గట్టిగా. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి ఒక విలేజ్ని తీసుకోవటం అంటే మీ అదృష్టం అది. కాబట్టి పాలపర్రు గ్రామానికి ఏమేం కావాలో మీరు ఇవ్వండి. కిషోర్ బాబు గారికి ఇవ్వండి, చౌదరి గారికి ఇవ్వండి, జిల్లా మంత్రిగా నా ద్వారా కూడా ఏమైనా అవకాశాలు ఉంటే ఇవ్వటం జరుగుతుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నీళ్లు కావాలా లేదా ఇప్పుడు వాగుల ద్వారా? మీ కోరిక నాకు తెలుసు. నేను ఇప్పుడు దాకా రైతులు 1000 మంది వచ్చారు పొద్దున్నే సిఈ తోటి ఈఎన్సీ తోటి మాట్లాడి వచ్చాను. వచ్చేటప్పుడు కూడా నాకు తెలుసు పాలపర్రులో నీళ్లు అడుగుతారని. ఓగేరు, నక్కవాగు, కుప్పగంజవాగు నీళ్లు ఇప్పిస్తున్నాను. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు రేపట్లో కాలువలకు చివర భూములకి కాలువ చివరికి నీళ్లు పోగానే వాగులకు కూడా వదులుతున్నారు. అంటే భూములు తడిసేదాకా కాదు, కాలువలో నీళ్లు చివరికి పోగానే మోస్ట్లీ ఈరోజు రేపట్లో వాగులకు కూడా నీళ్లు వదులుతున్నారు. ఉన్న పంటల్ని కాపాడుతాము, ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఓగేరు, కుప్పగంజి, నక్కవాగు ఈ మూటికి వస్తే చాలా మీకు. కాబట్టి ఈ మూటికి నీళ్లు వదిలిస్తున్నాము. ఏమి ఉన్న పంటల గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. రెండో పంట కూడా 6-7 పంటలు ఇస్తున్నామని చెప్పాం. వరికి తప్ప వేరే పంటలకు అనువుగా లేనటువంటి వాటికి ఆ వరి వేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నాం. అందరూ వరి వేయొద్దని చెప్తున్నాం. వరి తప్ప ఇతర పంటలు వేయనటువంటి పొలాలు ఉన్నాయి, వాటి వరకు నీళ్లు ఇస్తామని కూడా చెప్తున్నాం. రెండవ పంట కూడా 6 దొడ్లు ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వంలో చౌదరి గారు ఢిల్లీలో ఉండబట్టి ఈరోజు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయంటే ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులతోటి మనకున్న కొద్దిపాటి నిధులతోటి ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా అభివృద్ధి పనులు కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే మనకున్న కొద్ది నిధులతోటి ఎన్ఆర్ఈజీఎస్ ప్రతి సంవత్సరం 6,000 కోట్లు డ్రా చేస్తున్నాం ఒక్క ఉపాధి హామీ డబ్బులు. కాబట్టి ఈరోజు గ్రామాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు 8,000 కోట్లు టార్గెట్ పెట్టారు. గ్రామాలన్నీ సిమెంట్ రోడ్లు వేయాలి, రోజుకు 3 కిలోమీటర్లు వేయాలి మన జిల్లాలో టార్గెట్ అనమాట ఇది కలెక్టర్లకి. ఇదే విధంగా 3 ఏళ్ళు వేస్తే మీకు ఇక్కడ రోడ్లు అడగటానికి కూడా ఉండవు, అడగటానికి కూడా మీకు రోడ్లు ఉండవు. ఇదే స్పీడు 3 సంవత్సరాలు కొనసాగితే ఆ విధంగా ఈరోజు రుణమాఫీలో ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే అర్హత ఉంటే ఇవ్వండి, ఇప్పుడు కూడా చేస్తున్నాం. నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అవకాశం ఉన్నీ చేశాం. ఇప్పుడు కూడా
జిల్లాలో గ్రీవెన్స్ డే ఒకటి పెట్టబోతున్నాము. అర్హత ఉంటే ఇంకా మీకు ఇప్పుడు కూడా ఇచ్చినా కూడా మీకు రుణమాఫీ చేయటం జరుగుతుంది. అదేవిధంగా డోక్రా మాఫీ చేస్తున్నాం, పెన్షన్లు అన్నీ ఇస్తున్నారు. మీరు పెట్టుకోండి, 65 ఏళ్ళు భర్త లేని వాళ్ళు వికలాంగులు పెట్టుకోండి. ఏంటి ఏం మాట్లాడదాం అనుకుంటాం? ఓకే, నీళ్ళు వస్తాయనేటప్పుడు ఆనందం వచ్చింది ఆయనకి. నీళ్ళు వస్తే ఈరోజు పండగ రైతాంగానికి, ఎందుకంటే మేమంతా పొలం పని చేసి వచ్చాం కాబట్టి ఆ బాధ ఏంటో ఆ కష్టం ఏంటో అందరికీ తెలిసినటువంటి వాళ్ళం. ఇక్కడున్న చౌదరి గారు కానీ ఇక్కడున్న వేదిక మీద ఉన్న అందరం, మరి అత్తయ్య గారు అయితే పళ్ళు బిగబట్టేవాడు అప్పుడు నీళ్ళు లేకపోతాయి. ఏం డాక్టర్ గారు, కాబట్టి ఈరోజు ఇంటింటి తెలుగుదేశంలో వచ్చిన ఇళ్ళు లేని వారికి ఇళ్ళు ఇస్తున్నాం, పెన్షన్ లేని వారికి పెన్షన్ ఇస్తున్నాం, రేషన్ లేని వాళ్ళకి రేషన్ ఇస్తున్నాము. మీరు అందరికీ రాయండి, పార్టీలకు అతీతంగా అందరికీ రాయండి. 80% తెలుగుదేశానికి రావాలి అంటే మనం అందరికీ పనులు చెయ్యాలి. చంద్రన్న బీమా కూడా అందరూ చేసుకోండి. 50 ఏళ్ళలోపు చనిపోతే 2 లక్షల రూపాయలు వస్తాయి, ఎట్ట చనిపోయినా వస్తాయి. గతంలో ఏంటంటే రూల్ ఉండేది పాము గరవటమో యాక్సిడెంట్ అని, ఇప్పుడు ఏమీ లేదు. ఏ విధంగా చనిపోయినా 50 ఏళ్ళలోపు వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది. అది కూడా పెద్ద కర్మ అయ్యే లోపలే ఇస్తున్నారు, 10 రోజుల లోపలే ఇస్తున్నారు. అదేవిధంగా పెళ్లిళ్ళ గతంలో ఎప్పుడు లేదు. ఎస్టీలకైతే 50,000, ముస్లిం మైనారిటీలకు 50,000 ఇస్తున్నాం. గతంలో పెళ్లి చేయాలంటే అప్పు చేసేవాళ్ళు, ఈరోజు అప్పు చేయాల్సిన పని లేదు. చంద్రన్న పెళ్లి కానుక వస్తుంది. దళితులకు కూడా 40,000 ఇస్తున్నారు, బీసీలకు 30,000 ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఈనాడు చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే ఈ పథకాలన్నీ అమలు జరుగుతున్నాయని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు చౌదరి గారు పాలపర్రు గ్రామం రావటం ఒక మంచి శుభదినం. ఇంకా మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడా వారి దృష్టికి తీసుకురండి. కేంద్రం నుంచి ఏ విధంగా రాష్ట్రానికి నిధులు తీసుకొస్తున్నారో తప్పకుండా మీ వరద మీ యొక్క దత్తత గ్రామానికి కూడా చౌదరి గారి చేతుల మీదుగా కిషోర్ బాబు గారి నాయకత్వంలో ఇక్కడ మణికుమార్ గారు బాధ్యత తీసుకొని కూడా బాగా పనిచేస్తున్నారు. మీకు మంచి ఎంపీపీ నాగరాజ కుమార్ గారు, శారద గారు జడ్పీటీసీ ఉన్నారు, వారు కూడా జడ్పీ మీటింగుల్లో కూడా అన్ని విషయాల మీద అవగాహన కూడా ఉంది. ఆ విధంగా ఈ యొక్క పాలపర్రు గ్రామం ఎన్నికల లోపల అన్ని పనులు పూర్తి కావాలని నేను ఆశిస్తూ, చౌదరి గారిని కూడా అదే విధంగా ఈ గ్రామం దత్తత తీసుకునేందుకు మీరందరూ గర్వపడేటువంటి విధంగా అభివృద్ధి చేస్తారని నేను నమ్ముతూ మీ వద్ద సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. స్వతంత్ర సమరయోధులు మనందరికీ స్ఫూర్తి ప్రదాత, వారిని మాట్లాడవలసిన కోరుతుంది. స్వాతంత్ర్యాన్ని సంపాదించారు. మరొక విషయం, చౌదరి గారు ఒక విషయం దాన్ని వినాలి. ఈ సభకు నేను 95 సంవత్సరాల్లో నేను వచ్చానంటే చాలా కష్టంతో రాల, సంతోషంతో వచ్చాను. ఈ ప్రక్క గ్రామం పెద్దది పాడు. భారతదేశంలో స్వతంత్ర ఉద్యమానికి గాంధీ గారు ప్రారంభించినటువంటి ఉద్యమానికి బాగ్డోని సర్దార్ పటేల్ తర్వాత 11 వేరే చౌదరి గారు నడిపినటువంటి పెద్దది పాడు, దానిలోనే ఉన్నటువంటి పాలపడింది. నేను అనేక మంది మంత్రులు చూశాను, మహామంత్రులు చూశాను, సామంత్రులు చూశాను, ఎమ్మెల్యేలు చూశాను. ఒక్క విషయం చాలా బాధాకరమైన విషయం, మేమంతా చదువులు మానుకున్నాం, ఆస్తులు బాగొట్టుకున్నాం, పదవులు వదులుకున్నాం. నేను ఇక్కడ వేరే చౌదరి గారి ఆవిష్కరినప్పుడు ఆచార్య రంగా గారు, గోపాల్ రెడ్డి గారు, ఆంధ్రదేశంలో ఉన్న మంత్రులంతా కూడాను 50 మంది సతీ సమేతంగా వచ్చినప్పుడు ఆహ్వాన సంఘానికి నేను కార్యదర్శిని విజయభాస్కర్ రెడ్డి గారిని ఢిల్లీ నుంచి రప్పించి ఒక రెడ్డం పార్టీల రహితంగా ఇక్కడ నాకు ఇద్దరు సహచరులు ఉన్నారు, లా వంకమ్మ గారు, మళ్ళా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ లేడీ అవ్వండి, మళ్ళా ఎంపీ గారు. నేను కమ్యూనిస్ట్ పార్టీ వారితో కొంచెం సహచరుని, నాకు పార్టీ లేవు, దేశభక్తులందరినీ ప్రేమిస్తాను. ఈనాడు
ఈ యొక్క సభకు వచ్చేప్పుడు ఆనాడు మేము 100,000 మందిని గ్యాదర్ చేశాం. ఒక్క విషయం అడిగారు, మా జెండా పెడతా ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ వారు. నేను చెప్పాను 50 మంది దేశభక్తులకు దేశమే కావాలి, దేశ హితమే కావాలని. అప్పుడు నేను రోషి గారు రంగారావు ఇక్కడ ఆవిష్కర్తగా ఉన్నాను, మమ్మల్ని అందరూ అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసి ఏం చెప్పాడు ఆ రోజున శివరాంగ్ స్టే, నా వయసు 18 సంవత్సరాలు, గోయ హెడ్ నువ్వు చేసేది గొప్ప పని దేశం కోసం. నా విధిని నుంచి ఆయన సూర్యదేవర్ రామచంద్రరావు గారు సూపరింట పోలీసుగా ఉండి మా స్వాతంత్ర సమర యోధుడికి రాజకీయ వాళ్ళకి వారు చేయగలిగినట్టు సాయం చేశారు. సపరేట్గా భోజనాలు తెప్పించారు, రోజు మా యొక్క క్షేమాలు అదిగాను. మాకు అది కావాలి, ఇది కాదు కోరలేదు. మరొక వ్యక్తి నేను చంద్రబాబు నాయుడు గారి కూర్చొని మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా ఇష్టం. నాకు సంతానికి ఆయన్ని ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలి వెంటబడ మా గ్రామం సమితి చెప్తున్నా. స్వతంత్ర ఉద్యమానికి కానీ రైతు ఉద్యమానికి కానీ జిల్లాలో మనతో పరిచయమైనప్పుడు ఈ యొక్క గాలి వచ్చింది. నాటి నుండి నేటి వరకు అనేక గ్రామాలు పార్టీ రహితంగా ప్రజల సంక్షేమం కోసం ఎంత కావాలంతా ఇచ్చినటువంటి పార్లమెంట్ మెంబర్ నేను ఎవరు చూడలేదు. ఈ సుజనా తండ్రి నేను ఇంతే కాదు, సొంత ధనాన్ని కూడా ఇచ్చేందుకు సంఘటన చేశారు. మా గ్రామానికి ఇచ్చారు, గుంటూరుకి ఇచ్చారు, ఇంకా అనేక మంది పేదవాళ్ళకి ఇస్తారు. ఇట్లాంటి వాళ్ళు పార్లమెంట్ మెంబర్లు కావాలండి, మంత్రులు కావాలండి. అంతేగాని పార్టీని నడ్డం పెట్టుకుని ప్రలాభం కోసం ధనాన్ని సేకరించి కోటాల కోట్ల కుటుంబాల కోసం సంపాదించేటువంటి వ్యక్తుల్ని మేము హర్షించము. ఈ యొక్క మహానుభావుని నేను నాకంటే చిన్న వయసు, నేనంటే చాలా ప్రేమ. కలెక్టర్ ముందు గుంటూరులో మా ఒక సమావేశంలో శివరామ గారంటే మీకు తెలుసా, మాకందరికీ ఆరాధ్య దైవం దేశానికి చెప్పినప్పుడు మహాత్మాడు ఈ యొక్క పెదనింది పాడు కావండి. పెదనింది పాడులో తేడకృష్ణం గారు లాంటి నిష్పక్షపాతమైన మనిషి, ఆయన ఏ పార్టీ వాళ్ళు సరే ఆయనకు కాంగ్రెస్ మంత్రులు చేత నేను చాలా కొన్ని చేయించాను. ఇక్కడ తోటలు 10 గ్రాములు తోట ఇప్పించారు, నేను ఇక్కడ డబ్బులు ఇప్పించాను, అనేక పనులు చేశాను. రంగారావు చేత జవాబు కల్పించుకున్నాం. పార్టీ రహితంగా ఈనాడు ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ముందు కాలంలో కూడా మంచి పని చేసేదానికి ఆ భగవంతుడు వారికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి. ఆ పెద్దవాడిందరికి మంచి బుద్ధి కలిగించాలని కోరుతూ సెలవు తీసుకున్నా. జై స్వతంత్ర సమరయోధులు శివరామకృష్ణ గారికి, కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ సుజనా చౌదరి గారు, జీవి ఆంజనేయ గారు వారికి సన్మానం చేయడం జరుగుతూ ఉన్నది. రావెల కిషోర్ బాబు గారు, పౌరసరఫరాల శాఖ మంత్రులు పుల్లారావు గారు, చంద్ర సంస్థరావు గారు, మాలాంటి వాళ్ళందరికీ రాబోయే తరానికి కూడా స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి శివరామకృష్ణ గారికి గ్రామాల ప్రజలందరి తరఫున వారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. చంద్రమన్న బీమా పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి వ్యక్తి శ్రీ కట్టా ఏలి గారికి ఉదయన్నారు. అన్నదాసు దేవసహాయ గారు కూడా లబ్ధి పొందినారు. అలానే మీ అందరూ మనందరం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి, రాష్ట్రంలోనే ప్రతిపాడు నియోజకవర్గానికి అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఇంకా ఆయన ఎమ్మెల్యే ఉండగానే మంత్రి కన్నా కూడా ఇంకా నియోజకవర్గ అభివృద్ధిలో చాలా అమోఘమైనటువంటి పాత్ర పోషిస్తూ ఇంకా అనేక నిధుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి,
మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రావెల కిషోర్ బాబు గారికి అర్షత్వనాల మధ్య వారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. చాలా సంతోషం కూడా. పాలపర్రు గ్రామం పులకరించిపోయింది. పాలపర్రు గ్రామంలో ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి కార్యక్రమాలు, ఎక్కడ చూసినా కానీ ఆనందం, ఎక్కడ చూసినా కానీ సంతోషం. ఎందుకంటే ఈ పాలపర్రు గ్రామానికి సుజనా చౌదరి గారికి ఉన్నటువంటి బాంధవ్యం, వారికి ఉన్నటువంటి రక్త సంబంధం, వారు ఈ గ్రామాన్ని ప్రేమించి గ్రామ ప్రజలకు ప్రజలను ఆదుకోవాలని, గ్రామాన్ని అత్యున్నతంగా అభివృద్ధి చేయాలని, ఈ గ్రామాన్ని దత్తం తీసుకోవడమే మన అదృష్టం కాబట్టి వారికి నా ప్రజలందరి తరఫున, మన పాలపర్రు గ్రామ ప్రజలందరి తరఫున, మన నియోజకవర్గం తరఫున వారికి ముందుగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న హర్షధ్వానాలు మీరు కూడా తెలియజేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. సార్, మీ మా అందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్, మీ గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు. అదేవిధంగా ప్రత్తిపాటి పుల్లారావు గారు నాతో పాటు వారి మరి నేను సహచరుడిగా మంత్రివర్గంలో ఉన్నప్పుడు వారు నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఎంతగానో ప్రేమించి ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో వారు ఎంతగానో నన్ను ఆశీర్వదించారు. వారి ప్రోత్సాహం కారణంగా నియోజకవర్గానికి 230 కోట్ల రూపాయల నిధుల్ని నియోజకవర్గానికి తీసుకురావటం పెద్దల యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీర్వాదాల ప్రోత్సాహం, పెద్దలు పత్తిపాటి పుల్లారావు గారి యొక్క వారి యొక్క ప్రోత్సాహం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ వారికి కూడా మన నియోజకవర్గ ప్రజల తరఫున మనందరి తరఫున నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇవాళ మన పెద్దలు మాగినేని పెదరత్తయ్య గారు, వారి అల్లుడు గారు సుబ్బారావు గారు, నేను దాదాపు 25 సంవత్సరాలు ఒక ఉద్యోగం ఒకే కలిసి ఉద్యోగం చేశాం, ఇద్దరం కలిసి ఎంతో మంచి స్నేహితులం. ఆ పెద్దవారి యొక్క సూచనలు సలహాలు వారి యొక్క ఆశీర్వాదాలతో కూడా ఇవాళ ప్రజాసేవలో ముందుకు వెళ్తున్నామని చెప్పేసి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పార్టీ పరంగా వస్తే పార్టీలో పార్టీ అధ్యక్షుడు మన అంజనేయులు గారు వారు నిరంతరం నన్ను ప్రోత్సహిస్తూ పార్టీని బలోపేతం చేయడంలో, పార్టీని అభివృద్ధి చేయడంలో, పార్టీని స్థిరపరచడంలో, ముందుకు తీసుకెళ్లడంలో వారు నాకు అందిస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి వారికి నా నిండు కృతజ్ఞతలు ఆంజనేయులు గారికి రాష్ట్ర మన జిల్లా పార్టీ అధ్యక్షుడు వారికి తెలియజేస్తున్నాం. చందు సాంబశివరావు గారు అయితే నేను మొట్టమొదట్లో ఎమ్మెల్యే సీట్కి వాస్తవానికి నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్కి ట్రై చేశాను. అప్పుడు వారు సుజనా చౌదరి గారికి పరిచయం చేసి వారి ఆఫీసుకు తీసుకుని వెళ్ళి వారి యొక్క వారు వేసినటువంటి తొలి మెట్టు, ఆ తర్వాత సుజనా చౌదరి గారి యొక్క ఆశీర్వాదంతో ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోత్సాహంతో వారి బ్లెస్సింగ్స్తో ప్రజలకు సేవ చేయడానికి పెద్ద ఎత్తున నన్ను వారందరూ కూడా ప్రోత్సహించారు. అలాంటి చందు సాంబశివరావు గారి ఈ కార్యక్రమంలో ఉండటం నా వారికి మన తరఫున మన గ్రామం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్న వారు మన గుంటూరు టౌన్ గుంటూరు పట్టణ తెలుగుదేశం పార్టీ రథసారథిగా చంద్రబాబు నాయుడు గారు వారికి బాధ్యతలు ఇచ్చారు. వారి నాయకత్వంలో గుంటూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా రాజకీయాల్లో తిరుగులేనటువంటి నాయకుడు మన సాంబశివరావు గారు, రాయపాటి సాంబశివరావు గారు, రాయపాటి వారి కుటుంబం అంటేనే ప్రజాసేవలో ప్రజాసేవకు ఒక మారు పేరు. అలాంటి కుటుంబం నుంచి ఆ వారసత్వాన్ని పుడిగుపుచ్చుకుని ఇవాళ రంగారావు గారు ప్రజాసేవలో ముందుకు వస్తున్నారు. వారిని ఈ తరం వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి వారి సేవలు కూడా ప్రజాసేవలో వాడుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్న పెద్దలు పావులూరి రామకృష్ణ శివరామకృష్ణయ్య గారు మనందరికీ పూజ్యులు. వాళ్ళంటి వాళ్ళ త్యాగం వల్ల ఇవాళ మనం స్వేచ్ఛ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాము. ఆ పెద్దలు ఇవాళ మన ఈ సందర్భంలో ఇక్కడ ఉండటం అనేది మనందరికీ ఈ గ్రామానికి ఆశీర్వాదకరం. అలాంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు వారి యొక్క దీవెనలు మనకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటూ వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సాంబశివరావు గారితో పాటు మా ఎంపీపీ నాగరాజ కుమార్ గారు, జడ్పీటీసీ కొల్లిసార్ గారు, రాఘురావు గారు, ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి, సమహ లేదు కాబట్టి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. మిత్రుడు హనుమంతరావు గారు అందరికీ కూడా ఈ గ్రామంలో ఇక్కడ ఈ పార్టీని కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎవరైతే పాటు పంచుకుంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
మన అదృష్టం వల్ల ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కనుక కాకపోతే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే ఈ రాష్ట్రం ఇవాళ రావణాకాశం అయ్యేది, సభ నాశనం అయ్యేది, ఈ యొక్క అభివృద్ధిని అడ్డుకునే శక్తుల చేతుల్లో పడి ఈ రాష్ట్రం ఏమైపోయేదో అని చెప్పేసి ఒక్కొక్కసారి నాకు భయం బాధ కలుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు అన్యాయంగా మనకు మన రాజధాని లేకుండా చేసినప్పుడు అనేక రకాలుగా ఆ రోజు మనల్ని అనేక రకాలుగా బాధలు ఇబ్బందులు గురి చేసినప్పుడు ఈ రాష్ట్రానికి నేనున్నాను, ఈ రాష్ట్రాన్ని నేను కాపాడుతాను, రాష్ట్రాన్ని నేను రక్షిస్తాను, ఈ రాష్ట్రాన్ని నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకొస్తే ప్రజలందరూ కూడా వారి మీద విశ్వాసం నమ్మకం ఉంచి వారికి పట్టం కట్టి వారికి అధికారం అప్పచెప్తే ఈ గత 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా దూసుకువెళ్తా ఉంది అభివృద్ధి పథంలో, ప్రగతి పాటలో. కాబట్టి అలాంటి నాయకులు మనకు దొరకటం మన అదృష్టం. అదేవిధంగా ఈ గ్రామానికి మనం చేసుకున్నటువంటి అదృష్టం ఏంటంటే, మరొకసారి నేను చెప్తున్నాను, సుజనా చౌదరి గారు వారు బయటికి అంతగా కడపడిపోయినప్పటికి కూడా పార్టీ వెనుక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ప్రభుత్వం వెనుక తెర వెనుక అనేక కార్యక్రమాలు కేంద్రం నుంచి నిధులు రాబట్టడమే కానీ బీజేపీకి మనకి తత్సంబంధాలు కొనసాగించడమే కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలన్నింటిని కూడా ఈ రాష్ట్రానికి అందించడంలో వారు చేసేటువంటి పాత్ర చరిత్రలో మరుపురానిది. వారి పేరు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో పేరు, వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గ్రామానికి కూడా ప్రేమించి వారు ఆదరించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి వారు నిధులు సమకూరుస్తూ ఉన్నారు. అలాంటి వారి యొక్క ఆశీర్వాదాలతో, వారి యొక్క ప్రోత్సాహం దీవెనలతో మాలాంటి వాళ్ళం ప్రజాసేవలో ముందుకు వెళ్ళడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని వారు ఏ ఆశయంతో ఏ ఉద్దేశంతో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారో ఆ ఉద్దేశాన్ని ఆ యొక్క వారి యొక్క ఆశల్ని నెరవేరుస్తూ ప్రజాసేవలో నిరంతరం ముందుకు వెళ్తామని తెలియజేస్తూ, చిరకాలం మనం పట్టిపెడుస్తున్నటువంటి సమస్య నీటి సమస్య ఒక్క 4 రోజులు ఓపిక పట్టండి, రేపో మాపో లోకేష్ బాబు గారు జీవో ఇష్యూ చేస్తున్నారు, నిన్న టైప్ అయిపోయింది. ఈ యొక్క కారశాల ప్రాజెక్టు ఏదైతే కొన్ని కారణాల వల్ల మూలన పడిపోయిందో దానికి 135 లక్షల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ని మళ్ళా పునరుజ్జీవింపం చేసి ఆ పైప్ లైన్కి రిపేర్ చేసి ఒక 4 రోజుల్లో ఈ గ్రామానికి శాశ్వతంగా నీటి పరిష్కారం చేస్తాం. అంతేకాకుండా పుల్లారావు గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. మా రైతుల తరఫున మీకు ధన్యవాదాలు. మీరు చొరవ తీసుకుని సాగర్ నీళ్లను మా ఈ ఓగేరు నక్కవాగు వీటికి ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు, దానికోసం మేము ఎదురు చూస్తున్నాము. తప్పకుండా మీ యొక్క మీ రుణాన్ని మర్చిపోలేము. మీ దీవెనలు ఆశీర్వాదాలు మా నియోజకవర్గ ప్రజలకు. మంత్రిగా మా పార్టీ నాయకుడిగా ఎప్పుడు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు గారు. అనేకమైనటువంటి కోట్ల రూపాయల్ని ఈ గ్రామానికి వెచ్చించి మన ఊరు అభివృద్ధి పథంలో అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తి, మనందరికీ అభిమాన పాత్రలు గవర్నర్లు, కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రులు శ్రీ సుజనా చౌదరి గారిని అలంకరించిన పెద్దలు పాలో శివరామకృష్ణ గారికి మొట్టమొదటిసారిగా నమస్కారాలు చెప్పుకుంటూ, మరియు ప్రతి ఒక్కరికి చంద్రుడు సాంబశివరావుకి, రాయపాటి రంగారావుకి, వెనుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు గారు, మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మరియు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి నియోజకవర్గ ఎమ్మెల్యే రావేల కిషోరబాబు గారు, మంత్రి గారు పుల్లారావు గారు, మాజీ మంత్రివర్యులు భద్రత్తయ్య గారు, చౌదరిబాబు గారు, అనేక మంది వేదిక నమస్కరించిన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఈ సభా కార్యక్రమంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నా నమస్కారం. అయితే ఈ పాలపర్రు నియోజకవర్గం, పాలపర్రు గ్రామం, పెదనందిపాడు మండలము, ఇది ముఖ్యంగా తెల్ల పూర్ణచంద్రరావు గారు ఇందాక పుల్లారావు గారు చెప్పినట్లు వారి ఈ గ్రామం నుంచి రావటం మూలాన, మా వదిన గారిది ఊరు అవ్వటం మూలాన నేను ఈ ఊరిని దత్తత చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా మీరు అందరూ కూడా వాయిని ధన్యవాదాలు చెప్పాలి. అయితే ఇందాక చౌదరిబాబు గారు ఆల్రెడీ ఈ గ్రామం నుంచి నక్సలైట్లు కూడా ఉన్నారు అని చెప్పి చెప్పకుండానే చెప్పినట్లుగా ఒక వార్నింగ్ ఇచ్చారు ఆయన.
జాగ్రత్తగా ఉండాలి అని. అయితే డెఫినెట్గా ఈ గ్రామం మంచి చైతన్యవంతమైన గ్రామం అని మొట్టమొదటిసారి వచ్చినప్పటికి కూడా నా యొక్క అభిప్రాయం. ఈ గ్రామానికి ఎక్కడైనా ఏదైనా ఎప్పుడైనా అవసరం అయితే నేను యాక్చువల్గా అడిగేది, ఒక పేషెంట్కి 10 బాటిల్స్ బ్లడ్ కావాలి అంటే 3, 4, 5 ఇవ్వటంలో ఉపయోగం లేదు కాబట్టి 10 బాటిల్స్ ఎలా సమకూర్చాలి అని చెప్పి చూస్తాను నేను ఎప్పుడైనా. అట్లాగే ఈ గ్రామంలో దత్తత తీసుకుంటే ఏమేం కావాలి అని చెప్పి మేము ఒక మ్యాపింగ్ చేయడం జరిగింది. అన్నీ ఎప్పటికి చేయాలి అంటే వెంటనే చేయలేకపోయినా మనం కనుక ఒక ప్రణాళిక వేసుకుంటే అన్నీ కూడా సాధించవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామానికి ఇప్పటి వరకు అంతర్గత రహదారుల కోసం 4.1 కోట్ల దేవాలయ పునర్మాణం కోసం 1.20 కోట్లు, గృహాల కోసం 1.40 లక్షలు, అంగన్వాడీ కేంద్రాల కోసం 1.7 లక్షలు, స్పోర్ట్స్ కోసం 2.8 లక్షలు, డ్రైవేస్ మేనేజ్మెంట్ యూనిట్స్ అని 4.9 లక్షలు, మరుగుదొడ్డు కోసం 32.85 లక్షలు, అందులో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి 12 లక్షలు మా సంస్థల నుంచి, మా ఫౌండేషన్ నుంచి కొంత అన్నీ ఇచ్చి కొంతవరకు చేశాం. ఇంకా చేయవలసింది ఇంకా చాలా ఉంది. అట్లాగే మా ఎంపీ ల్యాండ్ ఫండ్స్ నుంచి కమ్యూనిటీ హాల్ ఒక 27 లక్షలు, ఆర్ఓ యూనిట్స్ 26 లక్షలు, చెరువు ఫెన్సింగ్ కోసం ఉండే రత్త గారు కూడా చెప్తా ఉన్నారు బాగా చేశారని చెప్పి సంతోషం, అది 10 లక్షలు, బ్యాటరీ అంటే పొల్యూషన్ రాకుండా ఎలక్ట్రిక్ వెహికల్ చెత్త తీసుకోవడానికి ఒక 3.6 లక్షలు, ఈ పిల్లలకి గూగుల్ ఫీచర్ స్కూల్ రూమ్స్కి ఒక 10.5 లక్షలు, శానిటరీ నాప్కిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా 9.79 లక్షలు, బయోగ్యాస్ ఉత్పత్తికి 3.49 లక్షల వరకు ఇప్పుడు ఖర్చు పెడతా జరిగింది. అయితే మన భారతదేశం ఇండిపెండెన్స్ వచ్చినాక, ఇండిపెండెన్స్ రాకముందు ఎలా ఉండేది, ఎలా స్వాతంత్రాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి టెస్ట్ మనీగా శివరామకృష్ణ గారు కూడా ఉన్నారు, ఎంతమందో చాలామంది మేధావులు సమరయోధులు కష్టపడితే మనకి ఈ భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ తర్వాత అనేక రాజకీయ పార్టీలు, అనేక మంది ప్రధానమంత్రులు, అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. 74 సంవత్సరాల్లో మనకి ఎంత చేశాము అని అంటే ఇంకా చేయవలసింది చేసిన దానికంటే 10 రెట్లు ఉంది. ఒక్కొక్కరికి మన జీవన ప్రమాణాలు పెంచాలి అని అంటే, అయితే ఇప్పుడు మాత్రం మన ఆంధ్రప్రదేశ్కి అసాంకేతికంగా విభజించి మన ఇక్కడ పంపించిన దానికి ఇంకా ఎంతో కలిసిగా మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం వలన మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరిగెత్తుంది. అయితే భారతదేశాన్ని చూసుకుంటే మనకి ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మనకి యాజ్ అన్ ఇండిపెండెంట్ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి గారు చాలా పవర్ఫుల్గా అంటే ప్రపంచం మొత్తంలో కూడా మన భారతదేశం యొక్క ప్రాచాత పట్టుదల ఏమిటి, మన యొక్క యాన్సిస్టర్ వాల్యూస్ ఏమిటి, ఐడెంటిటీ గురించి కూడా అమెరికా గడ్డ మీద కూడా మన భారతదేశాన్ని ధైర్యంగా నడుపుకోకుండా మా యొక్క స్ట్రెంగ్త్ ఏమిటి, మనకు ఉన్న పిల్లల డెమోగ్రఫీ ప్రకారం ఎక్కువ మంది యువతి యువకులు ఉండటం వలన భారతదేశం అభివృద్ధి పథంలో ఎలా వెళ్తుంది అనేది తెలియపరిచారు. అట్లాగే ఈ రోజున భావితరం అంతా కూడా యువతి యువకుల చేతిలోనే ఉంది. డెమోగ్రఫీస్ ప్రకారం మనకి 2020 కల్లా సుమారుగా 65% 35 సంవత్సరాల కంటే తక్కువ మంది వయసు ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు తీసుకున్న కార్యక్రమాలు చూస్తే అక్కడ భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు కానీ మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు కానీ విద్యా వైద్యం వ్యవసాయం మీద ఫుల్గా ఫోకస్ పెట్టారు. అన్నీ కూడా రోడ్లు వేయడం కానీ అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే దాన్ని శాచురేషన్కి తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కరికి కూడా చదువు వైద్యం ఈ రెండు కూడా అందుబాటులో పెడితే ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ పెరుగుద్ది, వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక ఉద్యోగాల్లోకి వెళతారు, ఉద్యోగాల్లోకి వెళితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడతారు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు వ్యవసాయం గురించి ఈ నీటి సమస్యని మొత్తం మన రాష్ట్రం మొత్తం ఎలా దాన్ని సాల్వ్ చేయాలి అనే దాని మీద పోలవరం ప్రాజెక్టు కానీ పట్టిసెమ్ కానీ ఈ పురుషోత్తంపట్నం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు గత 3.5 సంవత్సరాల నుంచి కూడా అహర్నిశలు, ఆ వయసులో కూడా ఆయన నిద్రాహారాలు లేకుండా కష్టపడి అందరితో కూడా పని చేపిస్తూ ఉన్నారు. అంటే
ప్రజల వద్దకు పాలన ఎలా తీసుకెళ్ళాలి, ఇంకా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఇంకా ఎక్కువ పనిచేయాలనేది ఆయన ధ్యేయం. అయితే ఇక్కడ మీకు లక్కీగా మంచి ఎమ్మెల్యే గారిని ఎన్నుకున్నారు, మాజీ ఎమ్మెల్యే గారు కూడా భద్రతగా ఉన్నారు. ఈ చైతన్యవంతంతో పాటు ప్రజాప్రతినిధుల మీద ఎక్కువ ఒత్తిడి తీసుకురండి, మీకు కావాల్సింది అడగండి, ఎంత ప్రయత్నం ఎంత వీలైతే అంత ప్రయత్నం చేసి తీసుకొస్తారు. ప్రజాప్రతినిధిని ఓటు వేసి మాత్రం మీరు వదిలేపాకండి, ఓటు వేసి వాళ్ళు ఎమ్మడి పడండి, సొంత పనులకు కాదు మీ యొక్క గ్రామ పనులకి పడితే డెఫినెట్గా సాధించగలరు. ఈరోజు ఏదైనా సరే మనం అనుకుంటే సాధించలేని లేదు. దాంట్లోనే ప్రధానమంత్రి గారు ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టారు, సంకల్పిస్తే సిద్ధి, సంకల్పం చేస్తే సిద్ధి డెఫినెట్గా సిద్ధించబడుద్ది అనేది ఉద్దేశం. అయితే నేను మొన్న ఒక రెండు నెలల క్రితం కూడా ఇంకో ప్రోగ్రామ్కి వచ్చాను నేను. దానికి ఏంటంటే రైతులకి ముఖ్యంగా ఈ రోజున ఒక డాక్టర్ ఉంటే డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకుంటారు, అయితే రైతు బిడ్డ రైతు కావాలనుకునే రోజు రావాలని చెప్పేది ఈరోజు మన భారతదేశం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆ దిశగా పనిచేస్తున్నాం. రైతులందరూ కూడా వ్యవసాయం అనేది చాలా గౌరవంతో కూడుకున్నది, వ్యవసాయం చేస్తే కూడా మంచి స్టాండ్ ఆఫ్ లివింగ్, మంచి పరిణామాలతో మంచి జీవితాన్ని ఉండొచ్చు అనేది ఉద్దేశం. సో రైతుల యొక్క ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా ప్రజాప్రతినిధుల మీద చెప్తే డెఫినెట్గా అవన్నీ కూడా ఒక్కసారి ఓవర్ నైట్ చేయలేకపోయినా అన్నీ కూడా చేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున డెఫినెట్గా చేస్తాం. మేము తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంగా నడుపుతాం. ఈ పార్టీ ఎలక్షన్ వరకే పార్టీని, ఎలక్షన్ తర్వాత ఎవరైనా సరే ఏ గ్రామైనా సరే మా యొక్క అభివృద్ధి, మేము చేసే అభివృద్ధిని చూసి డెఫినెట్గా ఓట్లు మాకే వేస్తారని చెప్పి మాది దృఢ నమ్మకం. కాబట్టి ఇందాక ఎవరు చెప్తున్నారు కదా ఇది ఇక్కడ వైఎస్ఆర్సీపీ అని, ఈ ప్రజాస్వామ్యంలో మనం ఎవరైనా డెమోక్రసీలో ఎవరైనా పార్టీలు పెట్టచ్చు ఎవరైనా చేయొచ్చు, కానీ మంచివారు ఈ ఓటుని జాగ్రత్తగా వినియోగించుకోండి, వినియోగించుకున్నాక గెలిచిన ప్రజాప్రతినిధిని గట్టిగా పనిచేసుకోమని చెప్పి ఇప్పుడు సభా సందర్భంగా నేను చెప్తున్నాను. డెఫినెట్గా ఇంకా ఏం కావాలనేది డెఫినెట్గా ఎమ్మెల్యే గారి ద్వారా ఇంకా ఈ గ్రామం ద్వారా అందరూ కూడా మీరు చెప్తే అన్నీ నేను ఒక్కరోజు చేయగలనని చెప్పట్లేదు, కానీ చేయడానికి మాత్రం ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరి ముందు తెలియపరుస్తున్నాను. తెలియజేస్తాను.